Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో బిగ్ రిలీఫ్, చర్యలు తీసుకోవద్దని సిబిఐ కోర్టుకు ఆదేశం. ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఓఎంసీ ఛార్జ్షీట్పై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపైన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దని సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమ ఆస్తులు, ఓఎంసీ, ఎంఆర్ కేసుల్లో పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కేసులు మొదట విచారణ జరపాలన్న సిబిఐ కోర్టు నిర్ణయంపై విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లు దాఖలు చేశాయి. మొదట సిబిఐ కేసులు కుదరకపోతే రెండు సమాంతరంగా విచారణ జరపాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోరారు. మొదట విచారణ జరిపి అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని ఈడీ తరఫు న్యాయవాది ప్రతిపాదించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో మొదట ఏది విచారణ జరపాలన్న అంశంపై స్పష్టత లేదని ఇరువైపులా న్యాయవాదులు పేర్కొన్నారు. వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది కోరారు. ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని, మరో ఛార్జ్షీట్ వేయబోమని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సిబిఐ కోర్టు ఇప్పటికే పరిగణలోనికి తీసుకుందని తెలిపింది. మౌఖికంగా చెబితే సరిపోదని, లిఖితపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు సిబిఐ కోర్టులో తనపై విచారణ ఆపాలని శ్రీలక్ష్మి కోరారు. వాదనలు వినిపించనందుకు సిబిఐ కోర్టు ఇప్పటికే 4,000 జరిమానా విధించిందని, ఈ నెల 12న వాదనలు వినిపించకపోతే డిశ్చార్జ్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామని సిబిఐ కోర్టు తెలిపిందని శ్రీలక్ష్మి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సిబిఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్ అధికారిగా ఖరారైన శ్రీలక్ష్మి ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకి కేడర్ మార్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సైతం తన ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి అవకాశం ఇవ్వాలని భావించారు. ఏపీ ప్రభుత్వంలో అధికారిగా చేరిన తరువాత కొంతకాలంలోనే శ్రీలక్ష్మి 2 ప్రమోషన్లు అందుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తున్నారు.